విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ రోజురోజుకు బలం పుంజుకుంటోంది. ఎన్నికల దగ్గర పడుతూ ఉండడంతో అధికార పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా జనంలోకి వెళ్లేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవడంతో ఇక్కడ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. జనసేన పార్టీ బలం పెరగడంతో అన్ని పార్టీ వర్గాలు ఒక్కసారిగా దక్షిణ నియోజకవర్గం వైపు చూస్తున్నాయట. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నికలకు ముందే పొలిటికల్ హీట్ పెరిగింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ వాసుపల్లి గణేష్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఇదే నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమవుతుండగా, జనసేన పార్టీ నుంచి కార్పొరేటర్ కందుల నాగరాజు ఏళ్ల తరబడి ఇక్కడ సంక్షేమ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇదే దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ కుమార్ సేవలందించారు. కాలక్రమంలో అధికార వైసీపీలో చేరిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రస్తుతం మాజీగా మిగిలిపోయారు. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ కేటాయించినా కేవలం తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతోనే ముందుకెళ్లాల్సి ఉంటుంది. కానీ సొంతంగా తనకంటూ ఇక్కడ ఎటువంటి ఇమేజ్ లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రెండు ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో నియోజకవర్గాల్లో బలాబలాలను బట్టి టిక్కెట్ల కేటాయింపు జరుగుతుంది. ఈ క్రమంలో దక్షిణ నియోజకవర్గంలో బలం పెంచుకున్న జనసేన పార్టీకి టికెట్ కేటాయిస్తారా లేక టీడీపీకి కేటాయిస్తారో తెలియాల్సి ఉంది. దీనిని బట్టే అధికార పార్టీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ భవిష్యత్తు ఆధారపడి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలపై ఇప్పటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ గాని గతంలో అధికారం చేపట్టిన టీడీపీ గాని పరిష్కరించలేకపోయాయనే భావన ఉంది. ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే జనసేన పార్టీకి ఇక్కడ ఎక్కువ అవకాశాలున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. మరి రాబోయే ఎన్నికల్లో ప్రజా నిర్ణయం ఎటువైపు ఉంటుందో చూడాలి మరి.